Welcome to Sarda Channel. Hi friends, andru bonnara, mir andru bonnara ani anukuntunnanu. Ee roju manu video loki velipodam. Manu ee roju cheyaboye vantakam chicken curry andi. Daniki kavalsina padarthalu chicken 1/2 kilo, ullipayalu oka 3 andi, pachimirapakayalu oka 3, garam masala andi, mantha manu ol garam masala, jilakarra, jajikaya mukka, jajipuvvu, chekka andi, lavangalu యాలకపల్లు ధనియాలు తెల్లుల్లి అల్లం ఇవన్నీ మనం మిక్సీ కొట్టుకుందాం. హాఫ్ ఉల్లిపాయలు తీసుకొని ఇది మిక్సీ చేసుకుందామండి. ఇప్పుడు మనం కూరలోకి కలుపుకోవడానికి మసాలా అంతా కలపడానికి అన్నమాట ఉప్పు కారం పసుపు కొంచెం పెరుగు వేసుకొని ఇది కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకుందామండి. ఒక అరగంట నానబెడదామా. ఈ లోపు మనం ఈ గరం మసాలా ముద్ద తయారు చేసుకొని వద్దాం. చూడండి ఉప్పు ఉప్పు పెరుగు కారం పసుపు మనం వేసుకొని ఇప్పుడు కలుపుకుందామండి. కలిపేసి ఒక అరగంట సేపు ఉంచుదామా. చూడండి ఇగోండి కలిపాను మొత్తం కలిపేసి ఇది ఒక దగ్గర ఒక అరగంట సేపు మనం ఉంచుకుందామండి. ఇదంతా ఉప్పు కారం అంతా చికెన్కి పడుతుందండి. చాలా బాగుంటుంది ఇలాగా పెట్టేసి ఉంచామంటే. సరే అండి స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందామా. చికెన్కి రెడీ చేసుకుందాము. చూడండి సరిపోతుంది ఆయిల్. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటాను. ఇది ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతుంది కదా. చూడండి ఉల్లిపాయలు ఇలాగ ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం గరం మసాలా ముద్దని ఇందులో వేసుకుందామండి. అది కూడా ఫ్రై చేసుకుందామా. ఇది గరం మసాలా ముద్ద వేసుకుంటున్నాను. ఇది కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయినంత వరకును బాగా ఫ్రై అవ్వాలి. ఇలాగా ఫ్రై చేసుకోవాలి బాగా. ఇప్పుడు మనం ఇందులో చికెన్ వేసుకుందామండి. చికెన్ కర్రీ మసాలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు చికెన్ ఇందులో వేస్తున్నానండి. చికెన్ ఇది బాగా కలపాలి. ఇలా కలిపేసాక ఒక 5 నిమిషాలు దీన్ని మూత పెట్టుకున్నామండి. ఒక 5 నిమిషాలు ఇలాగ మూత పెట్టుకున్నామంటే ఇది చక్కగా మగ్గుతుంది. చూడండి ఫ్రై అవుతుంది కదా చికెన్. ఇలాగా బాగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మంచిగా ముక్కలు కూర కూడా చాలా టేస్ట్గా వస్తుంది అన్నమాట. మీరు ఇలాగే ఫ్రై చేయండి. ఎంత టేస్ట్గా ఉంటుందో మీరే చూడండి. తిని చూశాక నాకు అప్పుడు కామెంట్ పెట్టండి. చూసారా ఇలాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకుందామండి. చక్కగా మనకి చికెన్ ఇందులోనే వేగిపోయింది బాగాను. చూసారు కదా మసాలా అంతా మంచిగా ఫ్రై అయింది. చికెన్ కూడా అలాగే మనకి మంచిగా ఇందులోనే మనకి మగ్గిపోయింది బాగాను. ఇందులోనే మనము వాటర్ ఇప్పుడు వేసుకున్నామండి. ఇంకొంచెం వాటర్ వేసుకుందాము. ఇది ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఇలాగా నెమ్మదిగా నెమ్మదిగా ఉడుకుతుందండి. పెద్ద మంట పెట్టకూడదు.
పొడి మూత తీసుకున్నాండి. చూడండి కూర మనకి ఇలాగా ఉడికింది కదా, ఇంకొంచేపు ఉంచితే మనకి రెడీ అయిపోతుందండి. చూసారు కదా చాలా చాలా బాగుంది కూర, చాలా టేస్టీగా ఉంటుందండి కూర. మనం ఇందులో కొంచెం లాస్ట్లో నిమ్మరసం వేసుకుందాం కొంచెం. చూడండి మూత తీసుకుందాం ఇప్పుడు. ఇంకండి మనకి కూర, మనకి కూర రెడీ అయిపోయిందండి. చూడండి చికెన్ ఎంత బాగా సాఫ్ట్గా అయ్యిందంటే అంత బాగుందండి. రుచి అంటే చాలా చాలా బాగుందండి. ఇలాగే మీరు చేసుకొని తినండి, మీ పిల్లలకి మీరు పెద్దవాళ్ళు అందరూ కలిసి తినండి. చూడండి జ్యూస్ ఎంత బాగా వచ్చిందో, చాలా చాలా బాగా ఉందండి. ఇప్పుడు మన కూర దగ్గరికి రెడీ అయిపోయింది. మనం కొంచెం నిమ్మరసం వేసుకుందాం ఇందులో, లైట్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చూసారు కదా చికెన్ కూర, మీరు కూడా ఇలాగే చేసుకొని ఎలాగుందో మాకు కామెంట్ పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, లైక్ కొట్టండి. ఓకే కూర రెడీ అయిపోయిందండి, నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందండి చికెన్ కూర. మీరు కూడా మీరు ఇలాగే తయారు చేసుకొని తినండి, చాలా చాలా టేస్ట్గా ఉంది. ఇలాగే చేస్తే మీకు ఆ రుచి అనేది మీకు తెలుస్తుంది, ఏమాత్రం మిస్ అవ్వకుండా ఇలాగే చేయండి. నేను చేసే ఈ వీడియోలో చికెన్ కూర మీకు నచ్చినట్టుకైతే మా ఛానల్ని లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.